హైదరాబాద్లో అర్ధరాత్రి యువకులు బీభత్సం సృష్టించారు. ఫుల్గా మద్యం తాగి హల్చల్ చేశారు. దీంతో కారును నేరుగా రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్ పై నుంచి తీసుకువెళ్లి ఓ గోడను ఢీకొట్టారు. ఫూట్గా మద్యం సేవించి డ్రైవర్ వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పంజాగొట్ నుంచి ఖైరతాబాద్ వెళ్తున్న స్కార్పియో సోమాజిగూడ దగ్గర ప్రెస్ క్లబ్ గోడను ఢీకొట్టింది. వీకెండ్ కాకపోయినా నగర యువత రచ్చ మామూలుగా లేదు. నైట్ లైఫ్కు అలవాటు పడిన యూత్ మద్యం తాగి రాత్రిళ్ళు రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నారు. అమ్మాయిలతో తిరుగుతూ తాగుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యువకులు వెళుతున్నారు. అలా వెళుతున్న ఈ యువకులు ఖైరతాబాద్లో యాక్సిడెంట్ చేశారు. దీంతో వాహనంలో ఉన్నవారికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో స్కార్పియోలో 6 ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్నవారు పారిపోయారు. దీంతో వాహనాన్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కారులో మద్యం సీసాలు ఉన్నాయి. క్రేన్ సాయంతో స్కార్పియోను పక్కకు తొలగించారు పోలీసులు. అయితే ఈ కారు ఎవరిది, యాక్సిడెంట్ సమయంలో కారు నడిపింది ఎవరు, కారులో ఎంతమంది ఉన్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లో అర్ధరాత్రి యువకులు బీభత్సం సృష్టించిన దృశ్యాలవి. ఫుల్గా మద్యం తాగి ఎటు వెళ్తున్నామో తెలియకుండా రోడ్డుపైన తమ వాహనాన్ని వేగంగా పోనిచ్చారు యువకులు. ఫుట్పాత్ పై నుంచి పోనిచ్చి గోడను ఢీకొట్టారు. దీంతో కారు నేరుగా రోడ్డు పక్కన కాకుండా ఫుట్పాత్ పై నుంచి తీసుకువెళ్లి గోడను ఢీకొట్టడంతో ప్రమాదం ఎలా జరిగిందో దృశ్యాల్లో మనం చూస్తుంటే తెలుస్తోంది. డ్రైవర్ తాగి వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ వెళ్తున్న స్కార్పియో సోమాజిగూడ దగ్గర ప్రెస్ క్లబ్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, పోలీసులకు ఏమైనా ఆధారాలు దొరికాయా, ఎవరు మద్యం తాగి కారును నడిపారు అన్న దానిపై, ఈ కారు ఎవరిది అనే దానిపై కూడా? స్కార్పియో నెంబర్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. TS07UF2181 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇప్పటికే ట్రేస్ అయింది. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నది కూడా ఐడెంటిఫై అయింది. ఓవర్ స్పీడ్ తో వచ్చి అక్కడ గోడను ఢీకొన్న తర్వాత దాంట్లో మన కారు ఉన్నటువంటి పొజిషన్ కూడా చూస్తే కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. గోడను తాక్కుంటూ అతి స్పీడ్ తో వెళ్లి ఆ గోడను ఢీకొనడంతోనే గ్లాసెస్ అన్ని కూడా పగిలిపోయాయి. ఒక రకంగా స్కార్పియో దాదాపు పూర్తి స్థాయిలో ధ్వంసపోయినటువంటి పరిస్థితి. దాంట్లో ఉన్నటువంటి ఇద్దరు మహిళలతో పాటుగా దాదాపుగా 3 వ్యక్తులు ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం 5 వ్యక్తులు స్కార్పియోలో ట్రావెల్ చేస్తున్నట్టుగా మాత్రం పోలీసులు చెప్తారు. వాళ్ళని ఐడెంటిఫై చేసినట్టుగా మాత్రం చెప్తున్నారు. కార్ పొజిషన్ చూస్తేనే వాళ్ళు మధ్య మధ్యలో డ్రైవర్ ఉన్నారన్నది అర్థమవుతుంది. అక్కడ ఆ ఏరియాలో చాలా వరకు కూడా ఓవర్ స్పీడ్ తో వచ్చి ముందుగా గోడెన్ ఢీకొనడంతోనే ఒకసారిగా ఆ స్కార్పియో బోల్తా కొట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి దాంట్లో కొన్ని లిక్కర్ బాటిల్ కూడా దొరికినట్టుగా ఐడెంటిఫై చేశారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇద్దరిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళని ప్రస్తుతానికైతే పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. న్యూసెన్స్ కేసు కింద కూడా ర్యాష్ డ్రైవింగ్ తో పాటుగా న్యూసెన్స్ కేసు కింద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. రైట్ విజయ్, స్కార్పియో వాహనాన్ని మద్యం మత్తులో నడుపుతూ ప్రమాదానికి గురి చేసిన దృశ్యాలవి. టైర్లు కూడా పగిలిపోయాయి. ఆ వాహనాన్ని చూస్తేనే అర్థమవుతుంది ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో. ఒకవేళ అదుపు తప్పి ఎవరైనా సామాన్యులను గుద్ది ఉండుంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎంతోమంది మందుబాబులు తాగి వాహనాన్ని నడిపి ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీసేసిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఆ పచ్చి నెత్తుటి గాయాలు మానలేదు. ఈ తాగుబోతులు రోడ్లపై సృష్టించే ఈ వీరంగము కూడా మానడం లేదు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఎక్కువ పాయింట్లు వస్తూ ఉంటే వాళ్లను జైలుకు కూడా పంపిస్తున్నారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయినా కిక్కు దిగని మందుబాబులు వాహనాలను రోడ్లపైన తమ ఇష్టం వచ్చినట్లుగా నడుపుతూ సామాన్యుల ప్రాణాల మీదకు తీసుకొస్తూనే ఉన్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు మనకి కనిపిస్తున్న దృశ్యాలను చూస్తుంటే అర్థమవుతుంది. తాగి వాహనాన్ని నడిపి ఫుట్పాత్పై వాహనాన్ని పోనిచ్చి
ప్రెస్ క్లబ్ గోడను ఢీ కొట్టడంతో వాహనం నుజ్జు నుజ్జైంది, టైర్లు పగిలిపోయాయి. ప్రమాదం ఏ స్థాయిలో ఉందో మనకు తెలుస్తుంది. మద్యం బాటిళ్లు కూడా కనిపిస్తున్నాయి. తాగి వాహనాల్ని నడపొద్దు, నీకు తాగాలి అనుకుంటే ఇంట్లో కూర్చుని నీకు నచ్చినంత తాగు అని చెబుతున్న మందుబాబులకు కిక్కు మాత్రం వదలడం లేదు. తాగి రోడ్ల మీదకు వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరోసారి తాగి వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురి చేసిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం.